పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్తం రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్. ఓం గురుదేవ దత్త ఓం హ్రీం క్లీం శ్రీమైం క్లీం గం గం గణేశాయ నమః. వరవర వరద సర్వజనం భజమానస్వ భజమానస్వ భజమానస్వ. ఓం గురుదేవ దత్త ఓం హ్రీం క్లీం శ్రీమైం సౌంద్రాం దత్తాత్రేయ నమః. ఓం గురుదేవ దత్త 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 దత్త. ఓం క్రీం 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 క్రీం. ఓం భద్రకాళ ఇంద్రకాళ వజ్రకాళ దేహి పరమేశ్వరి ఓం సాంభవి సర్వజనం భజమానస్వ భజమానస్వ భజమానస్వ. ఓం గురుదేవ దత్త ఓం చక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ అక్కడ చేయమ అక్కడ చేయమ అక్కడ చేయమ అక్కడ చేయమి. ఓం గురుదేవ దత్త 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 దత్త. ఓం రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్. ఓం గురుదేవ దత్త ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం ఆచార్య దేవో భవ. ఓం గురుదేవ దత్త 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 దత్త. పరిష్కార మార్గం తిలకిస్తున్న నా యొక్క ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, నా అభిమాన అభిమానులారా, మీరందరు నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ ఈ ప్రోగ్రామ్ను తిలకిస్తూ 10 మందికి షేర్ చేసి తెలియజేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది సనాతనంగా మన ఋషులు మనకు అందించిన శాస్త్రాలు, మంత్రము యంత్రము రుద్రాక్ష మూలిక హస్త సాముద్రిక వాస్తు ఈ ముఖకౌళిక శాస్త్రము వీటన్నిటిని మనకు ఆ ఋషులు సనాతనంగా అందించారు. ఇవన్నీ సనాతనంగా త్రితాయుగ కృతాయుగ ద్వాపార యుగం కలియుగం వరకు నడుస్తున్నవి ఉన్నాయి. లేవు ఇదంతా మూఢనమ్మకాలని ఎవడో మూడు చెప్తే నమ్మకండి. వాడు మూడుడ ఇతరులను మూడు అంటాడు. మూఢత్వంగా కాదు, ఇది గాఢత్వంగా నమ్మే శాస్త్రాలు మన హిందూ సాంప్రదాయంలో. అయితే ఈ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే గురువుల ద్వారా మన గురువు అంటే వెలుగు చూపించేటోడే గురువు. గురువు అంటేడు ఏంది, మన మామూలు సాధారణ పబ్లిక్ అంటే తెలివి ఎక్కువనోడే గురువు, వానికి కొన్ని శాస్త్రాలు తెలిసినోడే గురువు. కాబట్టి వాణ్ణి ఆశ్రయిస్తారు ప్రజలు. ఆశ్రయించి స్వామి మాకు ఈ బాధ ఉంది, మాకు ఇది ఉన్నది, మాకు అంటే దానికి నివారణోపాయాలు తెలియజేసి వాళ్ళకు తోసిన నివారణోపాయాలు ఇచ్చేవాడే గురువు. అది రాగానే డబ్బులు దండుకొని నీకు ఇది ఉన్నది, చేతబడి ఉంది, దయ్యం ఉంది, నీకు ఇది అయిపోతావు, నువ్వు ఇట్లే ఊరుకుంటే ఒక సంవత్సరంలో చచ్చిపోతావు, ఇటువంటి బాధలు చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళను నిరుపేదలను చేసి పాపాత్ముడు అవుతావు. అందుకని చెప్పేసి ఇలా 2-3 రకాల గురువులు ఉంటారు. ఒకటి బోధ గురువు అంటే బోధించే గురువు, అంటే ఇప్పుడు త్యాగంటి కోటేశ్వరరావు గారు, మళ్ళా ఏది గరికపాటి నరసింహారావు గారు, మళ్ళీ వచ్చేసి ఈ ప్రభాకర్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ బోధ గురువులు వీళ్ళు, దీంట్లో ఏంటంటే మళ్ళీ వచ్చేసి ఋషులు ఉంటారు కృషించి వచ్చిన వాళ్ళు. ఇదే మళ్ళీ బాధ గురువులు ఉంటారు. బాధ గురువులు ఏంటంటే వాడు రాగానే అదొకటి ఇదోటి చెప్పేసి నీకు కాలసర్ప దోషం ఉంది, లేకుంటే పితృదోషం ఉంది, లేకుంటే ఆ దోషం ఉంది, అందుకే ఇట్లయితుంది, నీకు జపాలు చేయించుకో, ఈ యంత్రాలు పెట్టుకో, ఈ రాళ్ళు పెట్టుకో, ఇది పెట్టుకో అని చెప్పేసి పట్టించి డబ్బులు దండుకునేటోడు బాధ గురువు. దీంట్లో వచ్చేసి ఋషులు కృషులై ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ సన్యాసించిన వాళ్ళు ఉంటారు. అంటే సన్యాసించడం అంటే పుట్టు సన్యాసి ఉంటాడు. ఇప్పుడు మన చిరంజీవి స్వామి ఉండు, పుట్టుకతోటి ఆయన పెళ్లి చేసుకోలేదు, స్టూడెంట్ లైఫ్ అనుభవించిండు, చదువుకున్నాడు, అంత చేసినాక ఒక గురువు, గురువుగా వాళ్ళ పెద్దలు ఒక గురువు, నువ్వు గురువుగా ఉండరా, నీకు ఎలిజిబిలిటీ ఉంది, నీ ఫేస్ చూసి చెప్తున్నాం, నీకు ఆ జాతకంలో ఉందని చెప్పేసి అన్నంత మాత్రాన ఆయన గురువుగా సన్యాసం స్వీకరించిండు. దాని సన్యాసం అంటే ఏంటంటే సన్యాసించడం అంటే వదిలేయడం, అంటే కోరికలన్నింటినీ వదిలివేసినోడే సన్యాసి. సన్యాసం అంటే కోరికలను వదిలేసినోడు, సన్యాసం అంటే వదిలివేయడం సంస్కృతంలో. అయితే దీంట్లో ఏంటంటే ఋషులు కృషులు కృషించి 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 ఆ ఋషిగా మారుతాడు. అంటే వానికి ప్రతి రంగంలో నైపుణ్యం ఉంటుంది, ప్రతి రంగంలో ఆరితేరి ఉంటాడు, ప్రతి రంగంలో వానికి తెలిసి ఉంటుంది. ఉద్యోగం అనేది తెలుసుంటుంది, రాజకీయం తెలుసుంటుంది, మనకి గుండగిరి తెలుసుంటుంది, మందులు తెలుసుంటాయి, మంత్రాలు తెలుసుంటాయి, రాళ్ళు తెలుసుంటాయి, వాస్తు తెలుసుంటుంది, మళ్ళీ మూలికలు తెలుసుంటాయి, సాముద్రిక తెలుసుంటుంది. ఇవన్నీ తెలిసినవాడే ఋషి, విశ్వామిత్రుడు ఋషి. ఇవన్నీ తెలిసేది ఆయనకు, యుద్ధ నైపుణ్యము, రాజకీయము, మళ్ళీ తపస్సు, మంత్రశక్తి, ఇవన్నీ తెలిసి ఉండేది ఆయనకు. అటువంటి ఋషిగా నాకు కావాలంటే రాముడు ఆయనను గురువుగా పెట్టుకున్నాడు. ఆ దైవ స్వరూపము దేవుని యొక్క అవతార పురుషుడు కాబట్టి ఈయన శిష్యునిగా చేర్చుకున్నాడు.
మామూలుగా వేరే వాడైతే నాకు ఎలిజిబుల్ కాడు, వీడైతే రాయి. అట్లనే నేను కష్టపడి ఇష్టముతో ఇష్టపడి కష్టపడి ఆ దత్తాత్రేయుని నమ్ముకొని ఎన్నో రకాల స్ట్రగుల్ చేసి ఆయన ఇచ్చిన నాకు దివ్య జ్ఞానంతో నేను ఈ మంత్ర యంత్ర వాస్తు నవరత్న మూలిక హస్త సాముద్రిక వాస్తు వీటన్ని మీద రుద్రాక్షలు వీటన్ని మీద అన్వేషణ చేసిన 35 సంవత్సరాలు సీక్రెట్గా ఎంతోమందికి నేను వాళ్ళకు రెమెడీస్ చేసి బాగుపడి యూకే మళ్ళీ యుఎస్ అక్కడ సొంత ఇల్లు కట్టుకొని కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. 310 మంది నన్ను వాడుకోరు, గుప్తంగా వాడుక దొబ్బారు. అయితే 10 మంది చెప్పలే. ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం అయ్యి ఇంతమందికి సేవ చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషం ఉన్నది. కోట్ల రూపాయలు సంపాదించినంత సంతోషం ఉన్నది. ఒక పేరు సంపాదించాలంటే డబ్బుతో సంపాదించలేము, ఒక మంచితనంతో సంపాదిస్తాం. డబ్బు సంపాదించాలంటే ఒక బట్టబాజీ మళ్ళీ వచ్చేసి ఒక దుర్మార్గము అబద్ధము తోటి కూడా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఈ పేరు సంపాదించాలంటే మాత్రం నీకు ఇలాంటి దుర్మార్గాలతో సంపాదించేది కాదు, మంచితో సంపాదించాలి. 10 మందికి సేవ చేస్తే పేరు వస్తుంది. అలాంటి పేరు గురించే నేను తపన పడుతున్నాను. నేను నాకు ఇప్పుడు జీవితం దగ్గరికి వచ్చింది. మనిషికి ఎన్నేళ్ళు బతుకుతాడు? 60, 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఎక్కువ. నేను ఇప్పుడు 64 ఏళ్ళకు వచ్చేసిన, అంటే దగ్గర సాగుకు దగ్గరకు వస్తున్నా. మరి చచ్చిపోయిన తర్వాత నా విద్య వణికిపోతుంది. అందుకని చెప్పేసి నాకు ఆ దత్తాత్రేయుడు ఇచ్చిన ఈ యొక్క యూట్యూబ్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇది నా సొంతం ఛానల్. మీరు ఎల్ల వేళ మీరు నా ఛానల్ను చూడండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మనసులుగా మారండి మీరు, ఎందుకంటే నా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా మనసులు అన్నట్టు. నేను సంతోషపడుతుంది ఇంతమంది నా మనసులు ఉన్నారని. కాబట్టి ఈ చెప్తూ పోతుంటే చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు అసలు సబ్జెక్టుకు వద్దాం. గురువులల్లా ఇప్పుడు దత్తాత్రేయుడు గురువు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ ముగ్గురే దేవతలు, ఏది మూల దేవతలు. ఈ గురువులు కూడా వాళ్ళే, ఒకరికొకరు గురువులు అంటారు. గురువులు కూడా వాళ్ళే, మూల గురువులు కూడా వాళ్ళే అన్న సనాతనంగా విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ ముగ్గురు దేవతలకు మనం ఒక మిళితమైన ఒక రూపం ఉన్నది, అది దత్తాత్రేయ రూపం. ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ స్వరూపములతో అవతరించిన ఆయన దత్తాత్రేయుడు, మూల గురువు. ఆయన మూల గురువు అంటే సనాతనంగా ప్రథమ గురువు అనమాట. అయితే ఈ ఎంతో మనుషులను ఎంతోమంది గురువుని ఉదరించిండు, ఎంతోమంది శిష్యులను ఉదరించిండు. కార్తవీరాజుని, పరశురాముని ఇటువంటి వాళ్ళకు మంత్రశక్తి, యంత్రశక్తి ఇది అంతా బోధించిండు ఆయన వైబ్రేషన్స్ ద్వారా. అది శివుడు పార్వతి చెప్తుంటే ఈయనకు ఆ వైబ్రేషన్ వచ్చింది. దాని ద్వారా ఇదంతా మంత్రశాస్త్రం ఇప్పుడు మన వరకు వచ్చింది. అది ఆ దత్తాత్రేయుడు చెప్తున్న వైబ్రేషన్ తోటి పరశురామునికి, కార్తవీరాజునికి వినిపించింది అనమాట. ఆయనకి వినిపించిన విద్యలనే ఇప్పుడు మన వరకు వచ్చినాయి. అయితే దీని లోపల ఇప్పుడు దత్తాత్రేయ స్వరూపాలు, అవతారాలు ఇవేందంటే అంతరించిపో, గుప్తమైపోతాయి. అయితే ఈ దత్తాత్రేయుడు అంత ఆయన గుప్తమైనప్పుడు నా అవతారాలు కూడా ఈ భూమి మీద నడుస్తూనే ఉంటాయని చెప్పిండు. దాంట్లో ప్రప్రథమమైన దత్తాత్రేయ అవతారము శ్రీపాదవల్లభ స్వామి. శ్రీపాదవల్లభ స్వామి ఈయన ప్రప్రథమ దత్తాత్రేయ స్వరూప అవతారం భూలోకం లోపల. శ్రీపాదవల్లభుడు ఈయన బ్రాహ్మణ కుటుంబంలో ఉద్భవించిండు. ఈయన పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో, దత్తాత్రేయన అవతారం. అయితే ఈ దత్తావతారం ఏదైతుందో ఈ అవతారము బ్రహ్మచారి స్వరూపంలోనే ఉంటుంది. ఎక్కడైనా ఒక దత్తాత్రేయుడు మూల రూపమే. ఎవరిని? లీలావతి అనేటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఒడుగు రోజే అమ్మ తల్లి పర్మిషన్ తోటి బయట దేశ మొత్తము విహారాలు అయితే దేశయాటన ఇవన్నీ చేసిండు. దత్తాత్రేయుని అనుగ్రహంతో పుట్టిన ఆయన్నే ఈయన, ఆయన అంశతో పుట్టిన ఆయన్నే ఈ శ్రీపాదవల్లభుడు. ఈయన పిఠాపురం లోపల ఈయన పాదుక క్షేత్రం ఉన్నది. ఈ దత్తాత్రేయ స్వరూపాలకు ఎప్పుడైనా కానీ పాదుకా క్షేత్రంలో ఉంటాయి. పాదుకా క్షేత్రంలో అంటే వాళ్ళ పాదుకలకే పూజ అవుతుంది, విక్రరూపంలో ఉండరు వీళ్ళు. అయితే ఈ శ్రీపాదవల్లభుడు ఆయన ఎప్పుడైతే ఆయన గాయత్రి పూజ అవుతుందో అప్పుడు ఆయన 4 వేదాలు చదువుతాడు. చదివి తల్లికి చెప్తాడు, జ్ఞానబోధ అమ్మ నేను వచ్చిన పొంది దత్తాత్రేయ అవతారము. అయితే ఈ అవతార పరిష్కారం ఏదైతుందో నేను 10 మందికి నేను బోధ చేసేది ఉంది. ఒక గురువుగా నాకు నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క పర్మిషన్ అంటే నీ యొక్క
నాకు నీ పర్మిషన్ కావాలని చెప్పేసి తల్లిని కోరుకొని ఆయన దేశాటం చేసుకుంటూ ఎంతో మందిని ఉద్ధరించిండు. ఇది పిఠాపురం లోపల ఉన్నది ఈయన యొక్క టెంపుల్. ఈ ఇది ఇంటి లోపలనే ఉంటుంది, ఇల్లే ఆయన పర్మనెంట్ ఇల్లే ఉన్నది. కాబట్టి ఆయన ఇంటి లోపల ఇప్పుడు మనం పోయి దర్శనం చేసుకోవచ్చు. ఆయన పాదుకలు ఉంటాయి, ఆ ఇల్లు ఉన్నది, వాళ్ళ తాతగారి ఇల్లు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది. అయితే ఈయన ఇప్పుడు అక్కడ నుంచి తల్లి యొక్క ఒడుగు అయిపోయిన తర్వాత తల్లి పర్మిషన్ తీసుకొని ఆయన శ్రీ ఇక్కడ పిఠాపురం అనేది నుంచి బయలుదేరి కుర్వాపురం అనేది ఇక్కడ వికారాబాద్ దాటిన తర్వాత ఉంటుంది. ఆ కుర్వాపురం లోపల ఆయన కుర్వగడ్డ అని ఉన్నది, అక్కడ ఆయన అదృశ్య రూపంలో ఉంటాడు. ఇప్పటికీ మనం పోయి అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ పిఠా ఈ యొక్క విగ్రహం ఏదైతుందో మన ఇంటి లోపల ఉన్నట్టయితే మనము ఏ పని అనుకుంటే ఆ పని కలిసి వస్తుంది. ఈ విగ్రహము పెట్టుకోండి, ఇది శ్రీపాద వల్లముది. నాకు ఒక అనుభూతి ఏదైతుందా అయితే నాకు ఒక అనుభూతి చెప్తాను మీకు. ఇప్పుడు శ్రీపాద వల్లభ ఉంది, ఆయన పిఠాపురం లోపల ఉంటాడు ఈయన. అయితే ఈ పిఠాపురంకు నేను పోయినప్పుడు అక్కడ ఆయన పారాయణం చేసిన శ్రీపాద వల్లభ చరిత్ర నాకు ఇట్లా సర్ర మంచిన పిల్లగానిలాగా పంచగట్టుకొని పరిగెత్తేది. ఆయనకు నేను ఎవరో పిల్లలు అనుకుంటూ చూస్తే ఎవరు ఉండకపోయేది. ఆ విధంగా నాకు అనుభూతి అయింది. అక్కడ ఆయన దర్శనం ఇచ్చిండు శ్రీపాద వల్లభుడు. కాబట్టి ఈ దత్తాత్రేయ అనుగ్రహం ఉంటే మాత్రం మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధనకనక వస్తువులు వస్తాయి. అయితే ఈ శ్రీపాద వల్లభుంది ఏంటంటే ఈ విగ్రహం ఏదైతే మన ఇంట్లో ఉంటుందో దీనికి అభిషేకాలు పూజలు చేసే పని లేదు. ఈ విగ్రహానికి మనము దీన్ని కాలి ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చు ఆ స్వామి అంటే ఇది ఉంటే చాలు, మనకు దుష్టశక్తులు ఇంట్లోకి చేరాయి. కాబట్టి మీకు కావాల్సి ఉంటే నేను పంపించేస్తే పెట్టుకోండి. మీ శ్రీపాద వల్ల ఉన్న అనుగ్రహం పొందండి, దత్తాత్రేయ అనుగ్రహం పొందండి. మీకు ఫోన్ చేయండి, నేను మీకు కావాల్సి ఉంటే పంపిస్తాను. జయ గురుదత్త.